Hello friends, welcome to 6 Flavors by Sangeeta. Nenu meeku ee roju perfect Karnataka style Vangi Bath ela prepare cheskovalo chupistanu. Ento tasty and healthy aina ee Vangi Bath oka manchi lunch recipe. First Vangi Bath ki masala powder ela prepare cheskovalo chupistanu. Ready made masala powder kanna kuda homemade masala powder chala flavorful ga untundi. Ikkada nenu 2 teaspoons endukobbari turumu, 1/4 teaspoon menthulu, 2 teaspoons dhaniyalu, 1 teaspoon chinagapappu, 3/4 teaspoon minapappu teeskunnanu, 5 to 6 badagi chilli, 4 red chilli, koncham masala dinusulu, inguva teeskunnanu. Stove paina pan pettukoni 1 tablespoon oil veskovali, tarvata menthulu, chinagapappu, minapappu veskoni fry cheskovali. ఇవి కొంచెం ఫ్రై అయిన తరువాత ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత మనం తీసుకున్న మసాలా దినుసులు వేసుకోవాలి. ఇక్కడ నేను దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, జాపత్రి తీసుకుంటున్నాను. తరువాత రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. ఇక్కడ బ్యాడగి రెడ్ చిల్లీస్ అవైలబుల్గా లేనట్లయితే మొత్తం నార్మల్ రెడ్ చిల్లీసే తీసుకోవచ్చు. తరువాత ఎండు కొబ్బరి తురుము, ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తరువాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మనం మసాలా పౌడర్ని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ని 8 కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 kg తెల్ల వంకాయల్ని తీసుకుంటున్నాను. ఇవి అవైలబుల్గా లేకపోతే నార్మల్ వంకాయలు కూడా తీసుకోవచ్చు. తరువాత ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఉంచుకోవాలి. తరువాత వంకాయల్ని కట్ చేసుకోవాలి. వంకాయలు సన్నగా లేతగా ఉండేవి తీసుకుంటే గింజలు లేకుండా ఉంటాయి, ఈజీగా కుక్ అవుతాయి. వంకాయల్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల కనరు పోతుంది. ఇక్కడ నేను అన్ని వంకాయల్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. తరువాత చింతపండును తీసుకొని చిక్కటి పల్ప్ తీసుకొని ఉంచుకోవాలి. తరువాత రైస్ని పొడి పొడిలాడుతూ ఉడికించుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఫైనల్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేద్దాం. తరువాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తరువాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత 2 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత 1 మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత 1/4 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. తరువాత 1/4 కప్ గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను. గ్రీన్ పీస్ ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తరువాత కట్ చేసుకొని ఉంచుకున్న వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. వంకాయల్ని కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తరువాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. వంకాయల్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ పైన మగ్గించుకోవాలి. ఇక్కడ మనకు వంకాయలు చక్కగా మగ్గి సాఫ్ట్గా అయిపోయాయి. తరువాత ఇందులో చింతపండు పల్పును వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. 2 to 3 మినిట్స్ తరువాత లిడ్ ఓపెన్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తరువాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న వ్యాంగీ బాత్ మసాలా వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 4 టీ స్పూన్స్ మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. తరువాత ఇందులో 1/2 టీ స్పూన్ బెల్లంని యాడ్ చేస్తున్నాను. బెల్లం అనేది ఆప్షనల్ అండి. మనం వేసిన చింతపండు పులుపును బ్యాలెన్స్ చేయడానికి బెల్లంని యాడ్ చేస్తున్నాను. బెల్లం వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. తరువాత మసాలా మగ్గే వరకు 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి.
ఇక్కడ మనకు మసాలా అంతా చక్కగా మగ్గి రెడీ అయిపోయింది. తర్వాత మనం ముందుగా ఉడికించుకొని ఉంచుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. దీనికి వేడి అన్నం కావాలనేమీ లేదండి, మిగిలిపోయిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నంకి అంతా మసాలా బాగా పట్టేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ అయ్యాక మూత పెట్టుకొని 2 to 3 మినిట్స్ ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన వ్యాంగీ బాత్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేడివేడి వ్యాంగీ బాత్ని సర్వ్ చేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది. దీన్ని లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళచ్చు. మీరు నెక్స్ట్ టైం వ్యాంగీ బాత్ చేసినప్పుడు ఈ స్టైల్లో తయారు చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.